చాలా పవిత్రమైంది. పెళ్లినది ఇంకా చాలా పవిత్రమైంది. ఉపన్యాసాలు వద్దు, పాయింట్ లోకి రా, పాయింట్ లోకి రా. చూడు విజయ, చూస్తూనే ఉన్నాను. అదే విజయ, మనిద్దరం చాలా ఘాటుగా ఘాటంగా ప్రేమించుకున్నాం కదా. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు నాయన. పాయింట్ లోకి రా, పాయింట్ లోకి. విషయం మీరు చెప్తారా లేకపోతే నన్నే చెప్పమంటారా? నేనే చెప్దాం అనుకుంటున్నాను కానీ. మీరు చెప్పలేరు కానీ నేను చెప్తాను వినండి. ఇంతకాలం ప్రేమ దోమ అంటూ తిరిగాం, ఇక మనం వెంటనే పెళ్లి చేసుకోకపోతే ఇంత బయట నవ్వరు పోతుంది. అదే అదే నేను ఆలోచిస్తున్నా విజయ. ఇలాగే ఆలోచించుకుంటూ కూర్చుంటే చివరికి నీకు జరిగేది పెళ్లి కాదు, షష్టి పూర్తి. అది నిజమేనండి కెప్టెన్. మీరు వెంటనే మన పెళ్లి గురించి నిర్ణయం తీసుకోకపోతే నేను మీతో మాట్లాడదాం. అయ్యా కళ్యాణ్ రామా, ఏమిటయ్యా నీ సోదా పాకలో పుడకలాగా? తప్పు తప్పు, జైలాలు తప్పు. ఇది పానకంలో పుడక కాదు, రామాయణంలో పిడకల వేట. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ వైస్ పబ్లిసిటీ, ఈ కథకి నేనే పిడకని. రామరావు గారు మీ అభినయం వస్తారా? ఓకే, పిడకల వేట మానేసి అసలు రామాయణంలోకి వస్తాను. విజయ నువ్వు ప్రేమించుకోవడం మొదటి చాలా కాలమైంది కదా, పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఈ డిలే? డిలే చేయడం నాకు మాత్రం ఇష్టమంటయ్యా, అదో గొడవ ఉంది. గొడవలున్నాయని నీకేల ఈ చింత? ఈ కళ్యాణ రాముడు నాడు నీ చింత? నీ బొంద నువ్వేం చెప్తావు పెళ్లి? డ్యామ్ ఇన్సులేట్ ఇన్సల్ట్. అనకాపల్లిలో ఉన్న అప్పలమ్మకి, అమెరికాలో ఉన్న ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కి పెళ్లి చేసిన నాకు ఒకే ఆఫీస్ లో ఉన్న మీ పెళ్లి చేయటం సిగరెట్ కాల్చినంత సింపుల్ థింగ్. సిగరెట్ ఉందా? లేదు. ఏం పర్వాలేదు, వెయ్యి అబద్ధాలు పెళ్లి చేయమన్నారు పెద్దలు. 1000 రూపాయలకు పెళ్లి చేయడం నా పార్ట్ టైం జాబ్. 100 రూపాయలు అడ్వాన్స్ కొట్టించు, వారం తిరగకుండా శుభలేఖలు గుర్తించేస్తాను. నువ్వు జోక్యం చేసుకుంటే శుభలేఖలు గుర్తించే పుణ్యం, శుభకార్యం చెప్పింది ఫలం. నీకు నమస్కారం పెడతాను, మమ్మల్ని వదిలి. అలా ఎంతసేపు తిరుగుతారండి వాచ్మెన్ లాగా? అబ్బాయి ఏమన్నా చిన్నాడా చితికడా దారి తప్పుకోవడానికి? వాడే వస్తాడు, మీరు రండి భోంచేద్దరు గాని. రండి అంటే కాదు మరి, వాడి ఇంటికి ఎన్ని గంటలకు రావాలి? 5 గంటలకు రావాలి. ఇప్పుడు టైం ఎంతైంది? అదైంది, వాడు ఇంకా రాలా. ఈ కంపలో మరీ డిసిప్లిన్ లేకుండా పోతుంది. వాడు ఏదైనా సినిమాకి వెళ్ళి ఉంటాడు. వచ్చినోళ్ళు పాటకు వచ్చినోళ్ళు గుడివాడ వెళ్ళాను గుంటూరు పొయ్యాను. రేటెంత అన్నాడు, ఆటకు రేటెంత అన్నాడు.
ఆలముడి కైనా తరం కాదు గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అమ్మమ్మమ్మ గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు ఒకటో నంబర్ డిసిప్లిన్ లో పెంచాను కానీ ఏం లాభం నా పర్మిషన్ లేకుండా సినిమాకి చెక్కేశాడు అర్ధరాత్రికి వస్తుంది ఇప్పుడు ఎక్కడ పెడతాను రోజు ఊళ్ళో 90 యాక్సిడెంట్ జరుగుతుంటాయి పైగా ఏదో రోజు మీరు గడియారం కాస్త లాక్కొని వీడు గో గుయ్యం అనిపిస్తే వీడు ఏం చేయగలడు రేపు పొద్దున జరగరా నీళ్ళు చదివితే దానికి ఎవరు బాధ్యుడు నువ్వు కాదు నీ ఎక్స్ప్రెషన్ కావాలి ఏంటండి ఆ మాటలు మా నాన్న మహన్ చగ్గి నొప్పులో ఉన్నాడు భయం ఎత్తంతో ఏం చేయమంటావు పంచి మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి నా పేరే జయమాలిని అని పాడు వాళ్ళు రాలగొట్టేస్తాడు ఊరుకో పెదరు జోగులే అసలే గుడి తరగా ఉంది ఏదో పిల్లగా కాపాడు పెదరు సరే కాపాడు గారి రేపటి నుంచి సినిమా మానేస్తాం కదా రేపు వెట్లాచారి గారి మదన మంజిని జయమాలి జూనియర్ రోలు ఎల్లు నుంచి మానేస్తాం కదా అరే నిన్న భగవంతుడు కాపాడు నేను వస్తాను అది వాటర్ ఏదో విధంగా కాపాడు చూడేస్తా ఉన్నాడు కొట్టేటట్టు గొట్టం పట్టుకుని ఎదురు చేయదు గుడ్ నైట్ అంకుల్ గుడ్ నైట్ ఆరు గంటలుగా తల్లొప్పంటూ ఇంటికి వచ్చేసాడే ఇంట్లో లేవాడు అయ్యనా మతిమండ అంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అబ్బాయి అప్పుడే వచ్చేసాడండి నేను చెప్పడం మర్చిపోయాను మర్చిపోయానంటే కాదు మరి నువ్వు డ్రామా యాక్షన్ చేసి వాడిని కవర్ చేయాలని చూస్తున్నావు కవర్ లేదు కార్డు లేదు కావాలంటే గదిలోకి వెళ్ళి చూసుకోండి ఏంటి నాన్న మంచి నిద్ర జరగొట్టావు రే నీకోసం మేము నిద్రలో వాడతా కళ్ళలో ఉత్తరేసుకొని కూర్చుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా సరే ఎందుకంటే వచ్చావు ఆఫీస్ నుంచి ఎందుకంటే వచ్చావు ఆఫీస్ నుంచి ఆరున్నరకు వచ్చేసాను నాన్న అవునండి సరే ఇంకా ఆరున్నరకు వచ్చేసాడు నీ సాక్షి దాకా అనవసరం అను తిన్నావా తిన్నాను నాన్న అయ్యో తిన్నానండి తిన్నానన్నా తిన్నానండి ఎరా నీ డ్రామా యాక్షన్ మాని సరిగ్గా చెప్పు అన్నం తిన్నావా లేదా తిన్నాను నాన్న సరే ఆయన బెదిరింపుడికి భయపడి నువ్వెందుకు నాకు అడుగు మార్చుకుంటావు అడుగుతాడు దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ కావాలి ఎక్స్ప్లెనేషన్ కావాలి అదేంటో తర్వాత ఇద్దాం కానీ ఏమిటండి ఇక్కడికి వచ్చినారు భోజనం రండి నేను అయ్యో అడిగారా అవును అడిగారు నీ కొడుకు నువ్వు గారం చేసి చెడగొడుతున్నావు వ్యవసాయం చేస్తున్నావు దీనికి సజెషన్ కావాలి ఏముంది మీరు వాడిని హడలు కొడుతున్నారు నేను గారం చేస్తున్నాను అంతే దీనికి దానికి చెల్లి రెండు ఫోన్ చెదిరిగా అందుకే వాడికి నేనంటే భయభక్తి లేకుండా పోతున్నాయి అసలు తప్పంతా నాది సాయిత్రి నా ఒక్క గానక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకోవడం ఆశలు పెట్టుకోవడం నా తప్పు వాడికి ఎక్కడ ఏ బాధ కలుగుతుందో అని అనుక్షణం అలవటించడం నా తప్పు కళ్ళ కొడుకు కళ్ళెదుట నవ్వుతూ తిరుగుతూ ఉంటే చూడాలనుకోవడం నా తప్పు ఆ తాపత్రయంలో వాడు ఏదో తప్పు చేస్తే వాడిని మందంతా కూడా నా తప్పే అందుకే కదా నమస్కారంగా మీతో నన్ను ఆడుతున్నారు మీరు మా సర్వస్వం అదేదైనా కుర్రతనంతో అబద్ధం చెప్పినా అది మీ మీద ఉండే భయంతోనే తప్ప నిజంగా కాదు ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా తండ్రి పొంచేది కానీ మీరు ఇలా మంకు పట్టుకుని ఇక్కడ కూర్చోండి వాడేమో మీరు వస్తేనే కానీ తిన్నానే అక్కడ వెళ్ళి కూర్చున్నాడు ఇద్దరి మధ్య నాకు వచ్చింది సాగు మీరు రాకుండా ఎప్పుడైనా తిన్నాడా మాకు కూడా అమ్మతో ఇప్పించుకోరు ఇప్పిస్తాను కానీ ఒక క్వశ్చన్ పాయింట్ ఏడాది గారు ఈ ఓల్డ్ ఇండియా మొత్తం మీద ఒకటో రకం పది రూపాయలు ఎవరు చెప్పుకోవాలి బాబు చెప్పుకున్న వాళ్ళకు సీసా చెప్పుకోలేని వాడు చెప్పు మైండ్లో కొట్టుకోవాలి బాబు మాయ లేదు మోసం లేదు దగ లేదు ఒకటో రకం పది రూపాయలు కాస్త జయమాలి చెయ్యాలి నువ్వు ఫెయిలేదు అరుంధతి చేయడం నాకు అంటే వాళ్ళ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు పది రూపాయలు ఎవరు అంటే ఎవరెవరు ఫెయిల్ చెప్తారు కదా మీ పిల్లల మీద మీకే నమ్మకం లేదా కానీ నాకు నమ్మకం ఉంది ఈ ఓల్ ఇండియా మొత్తం మీద